మేదక్ జిల్లా రేగోడ్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు సిబ్బంది వీధుల పట్ల తమ ఇష్టారాజ్యంగా రాజమేలుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వీధుల పట్ల తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్ సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన మేదక్ జిల్లా రేగోడ్లో చోటు చేసుకుంది. తరచూ ఇదే తంతు కొనసాగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఓ మారు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని సిందోల్ గ్రామ సర్పంచ్ భర్త నాగయ్య స్వామి మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ సత్యనారాయణ నిర్లక్ష్యం వలన ప్రజలు రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ మర్పెల్లికి చెందిన అనిల్ మాట్లాడుతూ తమ వద్ద డబ్బులు తీసుకున్నా పనులు చేయడం లేదని కన్నీళ్లు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మా తాత చనిపోయిన సంది మా భూమిని మా నాన్నకు మా పెదనాన్నకు మా నాన్న సమానం రావాలి. ఇప్పుడు మా పెదనాన్నకు సమానం వచ్చింది. మా నాన్నకు చేయండి అంటే ఎంత 2 ఏళ్ళ సంది తిరుగుతారు. మనకు ఇప్పటికి 1 ఎకరం 35 గుంటల భూమి సార్, ఇంకా చేస్తారు సార్. నేను తిరిగి 2 ఏళ్ళు అవుతుంది. మా నాన్న 2 ఏళ్ళు తిరిగాను. వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే కూడా ఇచ్చాం సార్. ఇప్పటికి బాగానే ఇచ్చాము. దగ్గర దగ్గర వేరే వాళ్ళు తీసుకొని 10,000 కూడా ఇచ్చాను సార్. దగ్గర దగ్గర ఇచ్చి కూడా దగ్గర 4 నెలలు అవుతుంది సార్. ఎవరికి ఇచ్చాను సార్? ఉన్న సార్కి ఇచ్చాను సార్. సార్ పేరు ఎందుకు సార్? అలా ఇందులో రెవెన్యూ ఉన్న వాళ్ళకి ఇచ్చాను, సార్కి ఇచ్చాను. చేస్తామన్నారు, అయినా చేస్తారు సార్. పూర్తి డాక్యుమెంట్స్ ఉండగా కూడా నా భూమి నా దానికి 2 ఏళ్ళు పడుతుంది సార్. తిరగలేక తిరిగి యాస్ట్ వస్తుంది సార్. సార్ గతంలో చేసిన జరుగుతుంది సార్, పట్టవారి జరుగుతుంది సార్. టోటల్ డాక్యుమెంట్స్ ఉండగా కూడా జరుగుతుంది సార్. డాక్యుమెంట్స్ ఉండగా కూడా రికార్డింగ్ ఉంది సార్. కావాల్సిన రికార్డింగ్ కూడా వినిపిస్తారు మీ అందరికీ. మేము చేసిన నా తన డాక్యుమెంట్స్ లేకపోతే నా భూమి చేస్తారు. 1 ఎకరం 40 గుంటలు సార్. మా నాన్న పేరు మీద కావాలి, మా తాత నుంచి చెయ్యము. ఏం చేసుకుంటావు, చేసుకోపోయి 3-4 గంటలు కూర్చోబెట్టారు సార్. ఇప్పటి నుంచి నచ్చిన నెల అవుతుంది సార్. నెల సంది కూర్చో 3 గంటలు కూర్చోబెట్టారు సార్. 3 గంటలు సార్. ఇప్పటికీ 135,000 రైతు బంధువు వేయండి సార్. అది పట్టు ఎంఆర్ఓ సార్ కడితే రేపురా, ఎల్లుండ్రా ఆర్ఎస్ సార్ కడితే. మాది విలేజ్ వచ్చేసి సింధోలు. మేమేంటంటే ఎంఆర్ఓకి ఇంతకుముందు 22వ తారీఖులో కూడా ఇలాగే రిజిస్ట్రేషన్కి వచ్చాము. ఆ రోజు కూడా 12 గంటల వరకు ఎంఆర్ఓ గారు రాలేదు. ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ కోసమే వచ్చాము. ఇప్పుడు కూడా 11 గంటలు దాదాపు 11:53 అవుతుంది, అయినా ఎంఆర్ఓ గారు లేరు. మాకు మేము ముసలామని పట్టుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. ఈ విధంగా ఇంతకుముందు నేను ఆర్డీఓ గారికి కూడా ఫోన్ మెసేజ్ చేసినాను. ఆల్రెడీ 22వ తారీఖు రోజు మెసేజ్ పెడితే వస్తున్నాను. ఆ మెసేజ్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఆడియో దృష్టి కూడా తీసుకెళ్ళిన ఈనాడు మాకు మాత్రం మార్పు రావట్లేదు. ఇది అయితే మీరు ఒకసారి తీసుకొని ఇప్పుడు కూడా ఇదైతే పరిస్థితి ఉంది. ఈయన ఇంకోటి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈయన ఆఫీసులో ఒక సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అయి ఉండి కూడా మండల సమస్యల మీద ఎలాంటిది లేదు. మా విలేజ్ పుస్తక లోపు పల్లెప్రాజ్ పార్క్ పరిస్థితి అదే ఉంటుంది. తర్వాత పోతే మరిపల్లి విషయానికి వస్తే కూడా అది వైకుంఠధాము పల్లెప్రాజ్ పార్కు. ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ ఇంత ఈ ధరణి సైట్ కూడా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్లో అందుబాటులో ఉండి మాకు గతం లోపల మీదకెళ్ళి అక్కడెళ్ళి ఇబ్బంది పడుతుంటే కూడా అట్లా కాపలా లేకుండా ఉంటే ముందు రోజు రిజిస్ట్రేషన్కు స్లాడ్ బుక్ చేసుకొని ఇదంతా చేసుకుంటే కూడా ఈరోజు ఇంకోటి మేము అసలు యాక్చువల్లీ స్లాడ్ శనివారం రోజే కంప్లీట్ చేసుకోవాల్సింది. ఈయన నేను రాను అని అంటేనే ఈరోజు మంగళవారానికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి మాత్రం ఈయన ఎంఆర్ఓ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే సానుకూలంగా అయితే లేడు. ప్రజలకైతే అందుబాటులో ఉండకచ్చు సార్.